Hi friends, welcome to Satyagorla YouTube channel. గత వీడియోలో మనం ఏంటంటే విద్యా హక్కు చట్టము, విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయటం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే ఆ విద్యా హక్కు చట్టంలో మనకి ఏంటంటే 7 అధ్యాయాలతో 38 సెక్షన్లతో ఒక అనుబంధ షెడ్యూల్ అనేది మనకు ఉండటం జరిగిందని చెప్పాను. సార్ ఉపయోగించుకోండి. ఇది ఏ రోజు ఏదైతే మనం చెబుతున్నాం ఇదో ఇటు ఆంధ్ర అటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎవరైతే ఎస్జీటీకి సంబంధించి అంటే డిఎస్సికి సంబంధించి ఎవరైతే టీజీటీ పీజీటీ ఎగ్జామ్ రాసినా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దయచేసి యూజ్ చేసుకోండి. అసలు ప్రజెంట్ చూస్తున్నాం పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి కోవిడ్ 19 దృష్ట్యా వచ్చినటువంటి అవకాశం దయచేసి వీడియోస్ని ఉపయోగించుకోండి. ఒక నోట్స్ అనేది మనం పెట్టుకొని దానికి అనుకూలంగా మీరు రాసుకున్నట్లయితే సక్సెస్ అనేది అవ్వటం జరుగుతుంది. అనవసరమైన మాటలు మీరు పట్టించుకోకుండా ఏదైతే మీకు ప్రధానంగా ఉపయోగపడుతున్నటువంటి యూజెస్ ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకోండి సార్. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు. ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకోండి ఈ విద్యా హక్కు చట్టం తీసుకోండి. అదే నేను ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం గత వీడియోలో, అంటే మనం లాస్ట్ ఇంటర్వ్యూ చేస్తాం కదా స్కూల్ అసిస్టెంట్ సెకండ్ ర్యాంక్తో, అంతకంటే ముందు వీడియోలో మనకు ఉంటుంది ఏమిటి అసలు హంటర్ కమిషన్ అనేది భారతదేశానికి రావటం. హంటర్ కమిషన్ భారతదేశానికి వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతిబా ఫూలే ఎవరైతే ఉన్నారో ఆ మహాత్మా జ్యోతిబా ఫూలే ఈ యొక్క హంటర్ కమిషన్కి మెమోరాండం ఇవ్వడంతో ఈ యొక్క విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ మనకు పునాదాన్ని ప్రారంభమైంది. చివరికి రాష్ట్రపతి సంతకం పెట్టడం 2010 ఏప్రిల్ 1వ తేదీన ఇది దేశవ్యాప్తంగా అమలైంది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ మినహాయించని చెప్పి అన్నాం. మరి ఇటువంటి 2010 విద్యా హక్కు చట్టంలో మనకి 7 అధ్యాయాలు, ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, ఇది 7 అధ్యాయాలతో అదే విధముగా తీసుకుంటే 38 సెక్షన్లతో అదే విధముగా తీసుకుంటే ఒక అనుబంధ షెడ్యూల్తో మనకి ఏమిటనంటే ఈ యొక్క 2009 విద్యా హక్కు చట్టం అనేది మనకు కనిపిస్తుంది. 7 అధ్యాయాలతో 38 సెక్షన్లతో ఒక అనుబంధ షెడ్యూల్తో మనకి ఏమిటనంటే ఈ విద్యా హక్కు చట్టం అనేది మనకుంది. ఇక్కడ ఖచ్చితంగా మీకు ఒక టేబుల్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ వీడియోలో. నేను ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మనకు ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. సింపుల్, వాడు ఇచ్చేటువంటి బిట్కి మనం చిన్న కామన్ సెన్స్ అనేది ఉపయోగిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ మీకు చదివిన తర్వాత అర్థమవుద్ది. మొత్తం ఎన్ని అధ్యాయాలని చెప్పాను ఇక్కడ, 7 అధ్యాయాలు చెప్పామండి. అత్యంత సునాయాసంగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి, 7 అధ్యాయాలు అన్నామండి. 5, 6, 7 ఇవి 7 అధ్యాయాలు అంతే కదా. మొత్తం ఎన్ని సెక్షన్లు అని చెప్పాం, 38 సెక్షన్లు. సింపుల్ లాజిక్, అది ఏ అధ్యాయంలో ఏ సెక్షన్ నుండి ఏ సెక్షన్ వరకు ఉన్నదని తెలిస్తే ఆ మాత్రం సెన్స్ మనకు ఉపయోగిస్తే మిగతా అది ఆన్సర్ టు క్వశ్చన్ రూపంలో వెళ్ళి మ్యాక్సిమం సక్సెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 38 కదా, 38 అక్కడ తీసుకోండి. మొదటి అధ్యాయం ఏదైతే ఉందో 1వ సెక్షను 2వ సెక్షను మొదటి అధ్యాయం అనేది చెబుతుంది. అదే 2వ అధ్యాయం మీరు తీసుకోండి, 3వ సెక్షను 5వ సెక్షన్ చెబుతుంది. అదేవిధంగా మీరు పరిశీలించండి, 3వ అధ్యాయం తీసుకోండి, 6వ సెక్షన్ నుంచి 11వ సెక్షన్ వరకు చెబుతుంది. అదేవిధముగా 4వ అధ్యాయం తీసుకోండి, 12, 28 సెక్షన్లు చెబుతుంది. అదేవిధముగా 5వ అధ్యాయం తీసుకోండి, 29, 37 సెక్షన్లు. అంటే ఏ అధ్యాయం ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు ఉందనేది కావాలి. 6వ అధ్యాయం తీసుకోండి, 31 టు 34. 7వ అధ్యాయం తీసుకోండి, 35 టు 38. ఇవి సెక్షన్లు. ఒకసారి ఆలోచించండి, అధ్యాయాలు 7 సార్, సెక్షన్లు 38. ఇప్పుడు రేపు మిమ్మల్ని ఏ సెక్షన్కి ఏ సెక్షన్కి మధ్య ఏది ఉంది అనేది అడగవచ్చు. రేపు మిమ్మల్ని వాళ్ళు అడిగే క్వశ్చన్ సెక్షన్ పరంగా అడగవచ్చు, అధ్యాయం పరంగా అడగవచ్చు. చిన్న లాజిక్, ఇది అధ్యాయం పేరండి, ఇదేమో సెక్షన్ పేరండి. ఇప్పుడు ప్రతి అధ్యాయానికి ఒక పేరు ఉంటుందిగా, ఇక్కడ ప్రతి అధ్యాయానికి ఒక పేరు ఉంటుంది కదా, ఆ అధ్యాయం పేరు అనేది ఇక్కడ మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి మొదటి అధ్యాయం పేరేమిటంటే అసలు చట్టం అంటే ఏమిటి, చట్టం పేరేమిటి, ఇది ఎప్పటి నుంచి అమలైంది, ఇది మొదటి అధ్యాయంలో మనకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏమిటంటే చట్టం పేరు అమలు అంటాడండి. చట్టం పేరు అమలు అంటే ఏ అధ్యాయం ఎప్పటి నుంచి వచ్చింది, దీని గొప్పతనం ఏమిటి, అధ్యాయం పేరేమిటి,
ఆర్టీ అన్నామ ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కుల చట్టము అన్నాం. ఇది ఎప్పటి నుంచి అమలైంది, ఇక్కడ ఏ నిర్వచనాలు ఉన్నాయి, బరి అంటే ఏమిటి, పాఠశాల అనకూడదుగా బరి అంటే ఏమిటి, క్యాపిటేషన్ ఫీజ్ అంటే ఏమిటి, బరులు ఎన్ని రకాలు, ఇటువంటి విధి విధానాలు అన్నీ కూడా మనకి పరీక్షలు ఎవరు నిర్వహించాలి, ఇవన్నీ మొత్త అధ్యాయంలో భాగంగా కొన్ని నిర్వచనాల రూపంలో మనం తీసుకుంటాం. ఓకే, ఎస్, రెండవ అధ్యాయం ఉంది చూడండి. రెండవ అధ్యాయం పేరేం పేరు అంటాడు, రెండవ అధ్యాయం పేరేం పేరు అని అంటే ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కు అంటామండి. ఉచిత నిర్బంధ విద్యకై, ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కు అంటున్నాం. ఇది మనకు రెండో అధ్యాయం పేరు. ఓకేనా, ఇక మూడో అధ్యాయం తీసుకోండి. మూడో అధ్యాయం 6-11 మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. మూడో అధ్యాయం పేరు మనకి సంబంధిత ప్రభుత్వము అంటున్నామండి. మూడో అధ్యాయం పేరు సంబంధిత ప్రభుత్వము. అదే విధముగా మీరు పరిశీలిస్తే తల్లిదండ్రుల బాధ్యత ఏమిటది, తల్లిదండ్రుల బాధ్యత అంటున్నామండి. ఇది మూడో అధ్యాయం. అదేవిధంగా ఇక్కడ 4 అధ్యాయం తీసుకోండి. 12-28 నాలుగో అధ్యాయం గురించి ఏం చెబుతుందంటే బడి మరియు టీచర్ల బాధ్యత అంటున్నామండి. బడి మరియు టీచర్ల బాధ్యత ఇది 4వ అధ్యాయం. ఇదిగోండి 29-35 అధ్యాయం అండి. ఇక్కడ మనకి కరికులం గురించి, అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే మూల్యాంకనం గురించి మనకు ఉంటుంది. కరికులం అండ్ రెవెన్యూస్ను మూల్యాంకనం గురించి అదే విధముగా తీసుకుంటే 6వ అధ్యాయం పరిశీలించండి. 6వ అధ్యాయం ఏమిటంటే బాలల హక్కుల పరిరక్షణ గురించి ఉంటుంది. బాలల హక్కుల పరిరక్షణ అంటున్నాం. అదేవిధముగా 7వ అధ్యాయం తీసుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా లాస్ట్ది ఏమిటంటే వివిధ అంశాలు లేదా ఇతర అంశాలు అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు సింపుల్ లాజిక్ ఆలోచించండి. నిర్వచనాల గురించి, చట్టం పేరు గురించి, ఎన్ని ప్రాంతాల్లో అమలవుతుంది అనే దాని గురించి మొదటి అధ్యాయంలో ఉంది. ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు అనేది 2వ అధ్యాయం. అదేవిధంగా చూడండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి ప్లస్ దీనికి ఇవ్వాలి. ఎందుకంటే అసలు ప్రభుత్వం అంటే ఏమిటి, స్థానిక ప్రభుత్వాలకి, సంబంధిత ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్న తేడా ఏమిటనేది కావాలి. తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు, మరిగా చెప్పుకున్నాం కొన్ని నాటికర్సులో 6-14 సంవత్సరం లోపు గల బాలబాలికల్ని బడిలో చేర్పించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదే అన్నామే. 51 ఏ ప్రకారం అలా ఆర్టికల్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఇవన్నీ ఇక్కడ తీసుకుంటాం. అదేవిధంగా బడి మరియు టీచర్ల బాధ్యత, అసలు ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వండి సార్ మీరు. ఎందుకు, అసలు జరిగిందే బడి గురించి టీచర్ల గురించి. ఓకేనమ్మా, అసలు ఇక్కడ బడికి సంబంధించి ఫీజు వసూలు చేయాలి లేదా గుర్తింపు పొందాలా లేదా, ఏ సెక్షను, తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు, టీచర్ల బాధ్యత ఎంతవరకు, ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాత నిజంగా ఆయన ప్లాట్లు చెప్పొచ్చా లేదా, ఏంటి దాని పరిస్థితి ఏమిటి, ప్రైవేట్ ట్యూషన్ల గురించి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కరికులము మూల్యాంకనం సిసి లింకప్ పెట్టుకుంటాం. బాలల హక్కుల పరిరక్షణ అన్నాం, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కానీ, కేంద్ర బాలల పరిరక్షణ సంఘం గురించి కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అసలు దీనిపై పూర్తి అధికారాలు ఎవరికి ఉంటాయి ఏమిటి అనేది అత్యంత సునాయాసంగా రేపన్న సెక్షన్లో చదివేటప్పుడు వారి సెక్షన్ మీద క్వశ్చన్ అడగవచ్చు లేదా అధ్యాయం మీద క్వశ్చన్ అడగవచ్చు. అందుకు ఈ టేబుల్ లా గుర్తుంటే మీకు చాలు. చూడండి, ఈజీ అమ్మా. సో 1, 2, 3, 5, 6, 11, 12, 28, 29, 30, 31, 34, 35, 38 ఈజీగా 29, 30 మీకు గుర్తుంటాయి. కారణం, ఈ విద్యా హక్కు చట్టం అనేది Article 29, Article 30 అరే మైనార్టీ సంస్థల వారు సార్, వాళ్ళకు వర్తించదని చెప్పాం. సుప్రీంకోర్టు కూడా చట్టం తీసుకొచ్చిందని చెప్పాం మైనార్టీ సంస్థలకు సంబంధించి. మామూలుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ కూడా అవే కాబట్టి చిన్న లాజిక్ ఆలోచించండి. ఏ అధ్యాయము ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు ఉన్నది, ఆ చట్టం పేరేమిటి అనేది గుర్తుంటే చాలు. ఇవి 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. ఓకేనా, ఇక్కడ అనుబంధ అధ్యాయం అంటారు. ఏమిటి ఇక్కడ అనుబంధం అంటే, ఎంతమంది పిల్లలకు సార్, ఎంతమంది పిల్లలకు ఎంతమంది టీచర్లు ఉండాలి. ఒక టీచర్ అనేవాడు టీఎల్ఎం తయారీతో కాకుండా రోజు వారానికి 8 గంటలు కష్టపడాలి, అంటే వారానికి 8 గంటలు పనిచేయాలి, బోధన బోధనేతరం చెప్పేసి
వీటన్నిటి గురించి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క అనుబంధ షెడ్యూల్లో మనకి ఈ యొక్క అనుబంధానికి సంబంధించిన ఒకటి చెప్పాం కదా, దాంట్లో మనం చెప్పడం జరుగుతుంది. ఈ టేబుల్ మాత్రం అలా గుర్తు పెట్టుకోండి. దీంతో మనకి విద్యాకు చట్టం మీద రెండు వీడియోలు చేసినట్టు ఉంటుంది. మా ఓకేనా, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి సార్, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడమే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.